కొన్ని జరగమంటావా? అదంతా కాదు, పంచబాండవులు ఎంతమంది? ఇంత గట్టి గాయలిగిందా అంటే ఒక 100 మంది దాక్కుంటారు. అక్కు మూడు సరిపోతాయి ఇక, ఇది మాత్రం కీర్తి. ఈ పోరగాళ్ళేంటి ఇంతకాలం చదువుతున్నారు, పోయి అడుగుదాం. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులే వేరు, విశ్వదామి రామ వినరవేమ. ఏంటి ఏం చేస్తున్నారండి? ఇకల్లేమైన కాకినాక పోయినా చదువుకుంటున్నాం. ఏంటి అంతకాలం చదువుతున్నారా? ఏంటి అక్క నీకు నాగా రోడ్ని బట్టి కొన్ని జరగమంటావా? అరే స్కూల్కి డుమ్మ కొట్టి వాగులు వంకలు తిరుగుతుంటారు కదా. మేము డుమ్మ కొట్టిందంటే ఊరుకో. ఏం చేస్తారు? మొన్న స్కూల్కి డుమ్మ కొట్టి చేపలు పట్టుకొని తిన్నారు కదా. నీ సంగతి తర్వాత చెప్తా. హలో హలో అక్క, శివరాత్రి తీర్థానికి వస్తున్నావు కదా? వస్తున్నాను. సరే ఉంటా. ఏంటక్క ఇటు వస్తున్నా అంటున్నావు, శివరాత్రి అంటున్నావు, ఏంటక్క? ఇదంతా కాదు, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం చెప్పండి. అదంతా కాదు, పంచబాండవులు ఎంత మంది? ఒక 30 మంది ఉంటారా? ఏమో అక్క నాకు తెలియదు. ఇంత గట్టిగా అడిగిందా అంటే ఒక 100 మంది దాక్కుంటారు. అక్క 100 మంది అక్క? పంచబాండవులు ఎంత మంది ఉంటారో కూడా తెలియదారా? సర్లే కానీ ఇందాక ఫోన్ లో ఎవరికో వస్తానని చెప్పావుగా అక్క. ఏంటక్క ఎటక్క? మా పిన్ని కొడుకు ఫోన్ చేసి శివరాత్రి తిరునాళ్ళకి వెళ్దామని చెప్పాడు, అట్టే వెళ్తున్నాం. పేరా శివరాత్రి తిరునాళ్ళకి వెళ్తున్నా. బాయ్ బాయ్. ఉప్పు కప్పు రంగు అక్క పోలిక అక్క. శివరాత్రి జాతర బాగుంటే తెలుసా? మరి నువ్వు ఎప్పుడు వెళ్ళావురా? మా తాత పోయిన సంవత్సరం తీసుకుపోయినరా. మీ తాత ఎలా తీసుకుపోయినరా? చాలా దూరం కదా. అందులో మా తాత నేను ఎడ్న బండి మీద పోయినాం. శివరాత్రి జాతర బాగుంటుందిరా. ఒరే రేగు అక్కడ అంతగానే ఏముండేదిరా అక్క. అక్కడ జాయింట్ వేణు మస్తు పెద్దగా ఉంది, అది మంచి గుండ్ర ఉంటది అక్క, దాన్ని ఎక్కి కూర్చుంటే మంచి తిరిగిద్ది. అవునా? నిజమారా? అరే అంత సీన్ లేదులేరా. అంతకాదక్క నారీను బస్సును ఆటో తిరుగుతా అంటే మస్తుందక్క. ఒరే రఘు అది ఎక్కడుందిరా, మనం పోదామా? ఒరే రఘు అది ఎక్కడుందిరా, మనం పోదామా? సూపర్ ఉందంటున్నావు కదా అక్క. ఈ రక్కడ అలాగే చెప్తాడు, మనం పోలేం, చాలా దూరం. వాడు అలాగే చెప్తాడు అక్క, దగ్గరే ఉంటుంది. మరి అట్లా పోదాంరా. ఏహే మొన్నే చెప్పండి కేసీఆర్, మన ముందు వెనుక పడతాడు అట్లా ఎగిరి పోదాం. అరే జోకులు వదిలేక నిజం చెప్పరా? జోకులు ఏం కాదక్క, నా సైకిల్ మీద బండి మీద పోదాం. సరవాణి అక్క తింటానికి ఏమన్నా ఉంటాయారా? ఉంటాయా? ఉంటే నీ తనకయ్యేంత బాగున్నాను, నీ చేతనంత వజ్జును, నీ కాన్నంత నెగ్గిపిసును, నీ గోర్నుంటే గారా అంత పచ్చిమిరపకాయలు కూడా ఉంటాయరా. చేసేది దాన్ని కానీ పోదాం జాతరకి. కార్తక్ నువ్వు పోయి నీ సైకిల్ తెచ్చుకో. కీర్తి నువ్వు పోయి నీ సైకిల్ తెచ్చుకో. సరేరా. సర్లే కానీ ఇంతకు నువ్వు దేని మీద వస్తావురా? నేను నా బుల్లెట్ మీద వస్తా. అరే అట్లయితే నీ బుల్లెట్ బండి ఎక్కి వచ్చేస్తా పాడు గుడు గుడు అనుకుంటా పాడు పాడుకుంటే జాతర మొత్తం ఎంజాయ్ చేయడమే రా. తొందర రండి పో, వస్తున్నా కార్తిక్ గడికి బజ్జీని కావాలంటే. తొందర రండి, బోండాలు అయిపోతాయి, బజ్జీని అయిపోతాయి. ఏక పాకప్ప బొండాలు బజ్జీలు అయిపోతాయి అట, తొందర వద్దా. సరే పారా పాక. ఏంటి ఎటు పోతున్నారు? సైకిల్ మీద బండి మీద? శివరాత్రి జాతరకు పోతున్నామన్నా. అరే ఈ బండి ఆ ఛార్జింగ్ బండి మీద ఆ సైకిల్ మీద ఏం పోతారు, కానీ నా బండి మీద పోదాం. పదండి మంచిగా తయారయ్యి పోదాం పండి. సరే పోదాం పండి. ఇప్పు తొంభైకి ఇస్తావా? మూడు తీసుకుందాం. మూడు సరిపోతాయి ఇక, ఇది మాత్రం కీర్తి. అంటే బాగలేదు. ఏ అట్టుంది, ఇది బాగుంటుంది, ఇది బాగుంటుంది, బాగానే ఉంది, బాగానే ఉంది.
తిరిగి తిరిగి నడవనొస్తుంది. శివరాత్రి జాతర ఎట్టుందిరా? బాగుందన్నా. ఏమన్నా కావాలన్నా సరిపోతాయా? కొంత కావాలే గానీ కొనాలంటే ఉండాలి కదా డబ్బులు నీ దగ్గర. సరే గానీ కొనొద్దు గానీ లేపేద్దాం. లేపేద్దు అంటే అంత మందిలో అడిగి దొరికితే ఇంకంతే మన సంగతి. లేపేద్దావా అంటే చూడు ఎలా చెప్తాను. మరి ఎన్ని అనుకుంటాం ఇప్పుడు? ఈ కొన్నాం, అవి కొన్నాం, ఈ కొన్నాం, బోరలు కొన్నాం. అవసరం అన్నప్పుడు కొనాలి. మరి ఎన్ని అంటే సరిపోద్దా? మాకు ఇంకా కావాలి. అట్లయితే పైసలు కావాలిగా. పైసలు కావితేనే నడుస్తుంది వారు. డబ్బులు ఎట్ట? ఎట్టేం లేదు. ఎట్టంటే ఏం లేదు అన్నారు అగ్గ. అట్ట యూట్యూబ్ లో ఫేమస్. వీడిని నమ్మేద్దాం. మిగతా మొత్తం కొనుక్కొని వెళ్ళిపోదాం మనం. వీడు ఇక్కడే ఉంటాడు. ఇంకా వీళ్ళు లేకపోతే ఎట్ట? మరి మరి మనం యూట్యూబ్ అన్న అట్ట నడుతుంది. రఘు ఇద్దరు సరుకు నమ్మేదమ్మా. నెత్తి మీద 10 రూపాయలు పెట్టి రూపాయికి వాల్యూ కానుంటావు అట్ట. అయితే అదే తెలుసా? అందుకే అందుకనే పాపంలే బండిలో పెట్రోల్ పోపించుకొని శివరాత్రి జాతరకి తీసుకొని వస్తే మీరు ఇట్టే అంటే. ఇప్పటికి నా జేబులో డబ్బులన్నీ గుల చేశారు. ఇంకా ఉంటే ఇంకా చేస్తారు. ఓకే, బాయ్ బాయ్ బాయ్.